నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అతిథికి ఆతిథ్యం ఇస్తే మర్యాద పెరుగుతుందే గాని మర్యాద తగ్గదు, సభలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేసిన సీఎం జగన్ ఈ సందర్భంగా సభలో ప్రసంగం. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేసిన సీఎం వైఎస్ జగన్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రకాశం జిల్లా
నెల్లూరు జిల్లా కడప జిల్లాలోని ఫ్లోరైడ్ బాధిత కరువు పీడిత మెట్ట ప్రాంత ప్రజలను వాళ్ళ దాహార్తిని తీరుస్తూ సాగునీరు కూడా అందించే ఒక గొప్ప కార్యక్రమం ఈ ప్రాజెక్టు. ఈ పూల వెంకట సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును అప్పట్లో నాన్నగారు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆయన శంకుస్థాపన చేసి ప్రాజెక్టు పనులు మొదలు పెడితే ఈరోజు ఆయన కొడుకుగా రెండు టనల్లను కూడా, ఒక్కొక్క టనల్ దాదాపుగా 18 కిలోమీటర్లు పైచిలుకు ఉన్న ఈ టనల్లను, రెండు టనల్లను ఆయన కొడుకే పూర్తి చేయడం, ఆయన కొడుకే జాతికి అంకితం చేయడం నిజంగా ఇది దేవుడు రాసిన స్క్రిప్టే అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనమే అవసరం లేదు. ఈరోజు నిజంగా ఈ ప్రాజెక్టు మొదటి సరంగాన్ని 2021 జనవరి 13న పూర్తి చేస్తే, మన ప్రభుత్వంలో మనమే పూర్తి చేస్తే రెండో సరంగం పనులు ఇవాళ కొద్ది రోజుల కిందటినే పూర్తి చేసి ఇవాళ జాతికి అంకితం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రజాదీవెన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. కష్టం జరుగుతుంది, సంఘర్షణ వైఖరి ప్రభుత్వాల మధ్యలో ఉండొద్దు అన్న ఆలోచనతోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున భారత ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చాం. మన రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి మాట్లాడిన విఘ్నత ఉండాలి, మన మీద మనకు విశ్వాసం ఉండాలి. రాష్ట్రానికి ఏం దేవాలనో ఏం రావాలనో నాయకుడికి అవగాహన ఉండాలి. అందుకే విఘ్నతతో కూడుకున్న వినతి పత్రాలు ఈ దేశ ప్రధానమంత్రికి ఇచ్చినాం. ఇంకొక ఆయన అంటాడు 6 అడుగులు పెరిగిండు కానీ ఆయనకు మెదడు ఎక్కడుందో నాకు తెలియదు. గాయలెన్నడో చెప్పిన దూలం లెక్క పెరిగింది కానీ దూడకున్న బుద్ధి లేదని. ఇవాళ హరీష్ రావు మాట్లాడుతున్నాడు, మీరు అందరు చూసారు, వచ్చేటప్పుడు జర ఆలస్యమైంది, ట్రాఫిక్ జామ్ అయింది. ఒక ఆయన సైకిల్ మోటార్ మీద వచ్చేట ఆయన తలుపు కొట్టి నీకో మాట చెప్పాలన్నాడు. ఏందయ్యా అన్న, బీఆర్ఎస్ అంటే నీకు తెలుసా సార్ అన్నాడు. ఏందోనే, వాళ్ళు ఏదో భారత రాష్ట్ర సమితి అన్నారు కదా అంటే, అది కాదు సార్, అది బిల్లా రంగ సమితి. నువ్వు ఎప్పుడు బిల్లా రంగ అంటావు కదా, ఒకటి బిల్లా ఇంకోటి రంగ రెండు కలిపితే సమితి, బీఆర్ఎస్ అంటే బిల్లా రంగ సమితి అని చెప్పిండు. నాకు నిజంగానే హరీష్ను కేటీఆర్ను చూస్తుంటే అది బిల్లా రంగల సమితి లాగానే ఉంది. ఇంత ముందే మా ఇంకన్నా చెప్తున్నాడు, మేము 10 ఏళ్ళు కష్టపడి మీ సేవ చేయాలన్న ఆలోచనతోటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి. పనిమంతులుగా మేముంటే గాజ కింద పందికొక్కులాగా 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుక తిన్నారు, ఇప్పుడు నీ స్పీచ్లో చెప్పు అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నాకు చెప్పారు. నిజమే, గాజ కింద పందికొక్కులాగా ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దిగమింగిన కేసీఆర్ కుటుంబం ఇవాళ పదవి పోతే మతి భ్రమించి మన మీద మాట్లాడుతారు. ఇవాళ అప్పుడే ఏమి చేయలేదు కాంగ్రెస్ పార్టీ అంటూ నేను అడుగుతున్న 10 ఏళ్ళంటే 3650 రోజులు ఈ రాష్ట్రంలో కేడి 3650 రోజులు అధికారంలో ఉంటే కేంద్రంలో నరేంద్ర మోడీ 3650 రోజులు ఉన్నారు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇచ్చిందా? కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్, సంగమన్న ప్రాజెక్టులు ఏమైనా పూర్తి చేసిందా? ఏమైనా పరిశ్రమలు తెచ్చిండ్రా? పాలమూరు యూనివర్సిటీకి నిధులేమన్నా ఇచ్చిండ్రా?
మన పిల్లలకి మన కొలువులు ఇచ్చిందా, మన పిల్లలకి మన ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిందా, ఏం చేసింది జిల్లాకు? ఆనాడు కరీంనగర్ జిల్లా నుంచి చావు తప్పి కన్ను లొట్టబోయి వలస వచ్చి పాలమూరు జిల్లా ప్రజల కడుపులు తలకాయ పెట్టి కాళ్లకు దండం పెడితే మనం కదా ఆదరించి పార్లమెంటుకు పంపించింది చంద్రశేఖర్ రావు. 2009లో మేము గెలిపిస్తే సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇస్తే మా ఎంపీ ఉండి ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాం. ఒక్కరోజైనా ఆనాడు ఆర్టీఎస్ కోసం నీళ్ల కోసం పాదయాత్ర చేసినా అని చెప్పినావు కదా, తుమ్మిళ్ళ దగ్గర కూర్చేసుకొని కూర్చొని ప్రాజెక్టు పూర్తి చేస్తా, అలంపూర్ గద్వాలకు నీళ్ళు ఇస్తా అని చెప్పినావు కదా, 10 ఏళ్ళైనా నువ్వు ఆ పని చేయకపోతే మా మిత్రుడు సంపత్ కుమార్ గారు ఆ ఇళ్ళ తుమ్మిళ్ళ కోసం ఆడ కూర్చేసి రాబిడ్డ కుర్చీలో కూర్చుందిరా అని దీక్ష చేస్తే మేము వెళ్ళి మద్దతు ఇచ్చినాం. కుర్చేసుకొని కూర్చొని తుమ్మిళ్ళని పూర్తి చేయలేదు కానీ మందేసుకొని ఫామ్ హౌస్లో బోర్ల బొక్కలు వండుకున్నాం. అందుకే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి పాలమూరు జిల్లాలో ఉన్న ప్రతి ప్రాజెక్టును ఆర్డీఎస్ కావచ్చు, తుమ్మిళ్ళ కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్సాగర్ కావచ్చు, మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం కావచ్చు, ఈ ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వాలి, పాలమూరు పచ్చని పంటలతో పండాలి అని మా ప్రయత్నం చేసినాం, సమీక్ష చేసినాం. అందుకే మిత్రులారా ఈ వేదిక మీద నుంచి ఒక మాట చెప్పదలుచుకున్నా, ఈ పాలమూరులో విద్య కోసం, వైద్య కోసం, ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం, సాగునీటి ప్రాజెక్టుల కోసం ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారి నేతృత్వంలో ఒక ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి నియోజకవర్గంలో కావలసిన అభివృద్ధి పనులకు వేగంగా అనుమతులతో పాటు నిధులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా, ఈ పాలమూరును అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత నాది. మీ బిడ్డను ఈ మట్టిలో పుట్టిన, రేపొకవేళ చావే వస్తే ఈ పాలమూరు మట్టిలో కలిసే మీ బిడ్డ, నల్లమల అడవుల నుంచి వచ్చిన బిడ్డ ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ పాలమూరును దేశంలోనే ఆదర్శంగా ఉంచే జిల్లాగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా మిత్రులారా. ఇవాళ మీ బిడ్డు నాకు మీకు భయం ఎందుకని నేను అడుగుతున్నా. ఇవాళ మీ వాడు, మీ సోదరుడు మీ మధ్య నుంచి వచ్చినోడు, స్థానిక సంస్థల బాధలు తెలిసినోడిని, జడ్పీటీసీకి ఉంటే బాధే ఉంటుంది, ఎంపీటీసీకి ఉంటే బాధే ఉంటుంది, వాళ్ళ గౌరవం ఎట్లుండాలి, సర్పంచుల మర్యాద ఎట్లా కాపాడాలని తెలిసినోడి. ఇవాళ వాళ్ళందరూ పనులు చేసి బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నది. కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, కొంతమంది ఆలి మీద ఉన్న తాలి పుస్తలు అమ్ముకున్నారు. మీ బాధ నాకు తెలియదా, నేను చూడలేదా? మీ కష్టాలు తీర్చాలనేదే కదా నా ఆలోచన. మళ్ళీ ఇప్పుడు శాసన మండలి ఎన్నికలు ఇక్కడ వచ్చినాయి. మన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామా చేస్తే శాసన మండలి ఎన్నికలు వచ్చినాయి. తొందరలోనే ఈ ఎన్నికల్లో పార్టీ పరంగా జీవన్ రెడ్డిని అభ్యర్థిగా ఏఐసిసి ప్రకటించబోతుంది. శాసన మండలి ఎన్నికల్లో ఆనాడు నన్నెట్లయితే గెలిపించారు కాంగ్రెస్ పార్టీ తరఫున జీవన్ రెడ్డిని ఈ పాలమూరు శాసన మండలి ఎన్నికల్లో గెలిపించండి, ఈ రాష్ట్రానికి ఈ జిల్లాకు ఉపయోగపడతాడు, ఎంపీటీసీల జడ్పీటీసీల మర్యాద కాపాడతాడు, మీ పెండింగ్ బిల్లులను విడుదల చేపించే బాధ్యత జీవన్ తీసుకుంటాడు, సహకరించే బాధ్యత. టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఏదో తెలుసుకోలేని పరిస్థితిలో దుస్థితిలో రైతాంగం ఉన్నారని మీరు భ్రమలో ఉండడం చాలా తప్పు జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా మీ నిర్వాహకాన్ని వచ్చే ఎన్నికల్లో వెలిగొండ ప్రాంత బాధిత రైతాంగం అంతా, నీ బాధిత రైతాంగం అంతా ఖచ్చితంగా సరైన తీర్పునిస్తారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. కేవలం చంద్రబాబు నాయుడు గారు తన 5 ఏళ్ల పరిపాలనలో వెలిగొండ ప్రాజెక్టును ఒక ప్రాధాన్యత ప్రాజెక్టుగా చేపట్టి పెద్ద ఎత్తున ప్రతి నెల దాని మీద సమీక్షలు నిర్వహించి దాదాపు 1450 కోట్ల రూపాయలు ఖర్చు చేసి సొరంగాలను పూర్తి చేయడం జరిగింది. ఆ సొరంగాలను దాదాపు 10% పనులను పూర్తి చేసేదానికి నీకు 5 సంవత్సరాలు కూడా ఇంకా సరిపోలేదంటే సాగునీటి ప్రాజెక్టుల పైన మీకు ఎంత సిద్ధం ఉందో అర్థమవుతోంది. దాదాపు అంతేకాకుండా దాని టన్నెలకు సంబంధించిన వ్యాసార్థాలను కూడా తగ్గించి మాన్యువల్ రూపంలో
ఈరోజు సొరంగాలను పూర్తి మమ అనిపించి మీరు ఏ సందేశం ఇస్తున్నారో ఒకసారి ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అలాగే కేంద్రం కూడా వెలిగొండ ప్రాజెక్టును అన్అప్రూవల్ ప్రాజెక్టుగా ప్రకటించడం జరిగింది. గతంలో అనేకసార్లు మేము డిమాండ్ చేశాం, ఇది అప్రూవల్ ప్రాజెక్టుగా కేంద్రం నుంచి మీరు అనుమతులు సాధించండి, అన్అప్రూవల్గా ప్రాజెక్టుగా ఉంటే అనేక రకాలైన సమస్యలు వస్తాయని చెప్పి మేము అనేక సందర్భాల్లో మిమ్మల్ని డిమాండ్ చేశాం, విజ్ఞప్తి చేశాం. అయినా కూడా మీరు అనేక సందర్భాల్లో ప్రధానమంత్రి గారి దగ్గరికి పోతున్నారు, హోంశాఖ శాఖ మంత్రి దగ్గరికి పోతున్నారు, జనవరుల శాఖ మంత్రి దగ్గరికి పోతున్నారు. ఏ రోజైనా సరే వెలిగొండ ప్రాజెక్టును అప్రూవల్ ప్రాజెక్టుగా దానికి ప్రాధాన్యత కల్పించండి, ఆ లేఖను సరిదిద్దండి అని చెప్పి మీరు ఏ రోజైనా మాట్లాడారా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నా. ఈ అన్ని విషయాలు కూడా ప్రకాశం జిల్లా రైతాంగము, అదేవిధంగా కడప జిల్లా రైతాంగం కూడా గమనించాలి. జగన్మోహన్ రెడ్డి మోసపూరిత విధానాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేవలం ఎన్నికల స్టంట్గా ఈరోజు పూర్తి కాని ప్రాజెక్టుకు, నీళ్లు నిల్వలేని ప్రాజెక్టుకు జాతికి అంకితం చేసి ఇస్తున్న సందేశాన్ని మీరందరూ కూడా గమనించి జరగబో ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాకుండా మొన్నటికి మొన్న గత నెలలో కుప్పం నియోజకవర్గం అభివృద్ధి అంతా నేనే చేశానని చెప్పి కుప్పం నియోజకవర్గానికి పోయి హంద్రి నీవ కాలువలను కుప్పం నియోజకవర్గానికి నేనే విడుదల చేశాను, నేనే కాలువలు తప్ప అని చెప్పి ఇది కూడా జాతికి అంకితం చేశాను పోయావు. కనీసం మీరు విడుదల చేసిన నీళ్లు కనీసం 24 గంటలైనా కాలువల్లో పారాయా జగన్మోహన్ రెడ్డి అని చెప్తా ఉన్నా. ఉదయం సాయంత్రం మీరు నీళ్లు వదిలితే ఉదయానికి కూడా ఆ కాలువల్లో నీరు పారలేని దారుణమైన దుస్థితి కుప్పం కాలువల్లో ఉంది. ఎందుకు గాను ప్రజలను బ్లఫ్ చేస్తున్నారు, ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రజలేమి మీరు అనుకున్నంత విధవలు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను. వారు అమాయకులుగా జగన్మోహన్ రెడ్డి నీకు కావాల్సిన సమయంలో కర్రగాల్చి వాత పెట్టేదానికి ఈ రాష్ట్ర ప్రజానీకమంతా సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా మన బడ్జెట్ ప్రసంగంలో ఎంత గవర్నర్ గారితోనే ఎంత పచ్చిగా కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెప్పించామంటే ముఖ్యమంత్రి గారి తెలివితేటలకు అందరూ కూడా అబ్బురపడాల్సిందే. గవర్నర్ గారి ప్రసంగంలో కడప జిల్లాలోని గండికోట ప్రాజెక్టు నిర్వాసితులకు మొత్తం మేము పునరావాస ప్యాకేజీని చెల్లించామని చెప్పి ఆ రోజు ఉభయ సభల సాక్షిగా గవర్నర్ గారి చేత అబద్ధం చెప్పించడం జరిగింది. నేను దానికి సంబంధించిన శాసనమండలిలో ప్రశ్న అడిగా, ఈరోజు స్పష్టంగా ప్రభుత్వం నుంచి దానికి వ్యతిరేకంగా కూడా సమాధానం రావడం జరిగింది. దానిలో ప్రభుత్వం ఇచ్చిన సమాధానంలోనే 10,231 మంది నిర్వాసితులకు 454 కోట్ల రూపాయలు ఇంకా మేము చెల్లించాల్సి ఉంది అని చెప్పి రాత మూలకంగా ఇరిగి రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు నాకు లిఖితపూర్వక సమాధానం కూడా చెప్పారంటే ఎంత అబద్ధాలు, ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారో ఒకసారి ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంతేకాకుండా గత వర్షాకాలంలో వచ్చిన మిచాంగ్ తుఫాను కానీ కరువు గురించి కూడా ఆ బాధిత రైతాంగాన్ని ఆదుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా విఫలం కావడం జరిగింది. మిచాంగ్ తుఫాను వల్ల దాదాపు 22 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతింటే మీరు అంచనా కట్టింది 6.64 లక్షల ఎకరాలకు మాత్రమే మీరు నష్టపోయిందని చెప్పి తేల్చడం జరిగింది. అంటే దాదాపు ఇంకా 16 లక్షల ఎకరాలకు సంబంధించిన రైతాంగాన్ని మీరు గంగపాలు చేసి వారందరినీ కూడా అన్యాయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే. కేవలం వారికి కూడా 442 కోట్ల రూపాయలు మాత్రమే మీరు నష్టపరిహారం చెల్లించడం జరుగుతోంది. ఇంకా దారుణమైన విషయం, రాష్ట్రంలో 400 మండలాల్లో కరువు విలయతాండం చేస్తూ ఉంటే 103 మండలాల్లోనే కరువు ఉంది అని చెప్పి ఇన్పుట్ సబ్సిడీని 847 కోట్ల రూపాయలు మాత్రమే ఇస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. దారుణాది దుర్మార్గకరమైన విషయం, మీరు ప్రాతినిధ్యం వహించే కడప జిల్లాలోనే ఖరీఫ్ సీజన్లో ఎక్కడ కూడా 1 ఎకరాకుల పంట విత్తలేదు. జిల్లాలోని 35 కడప పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 35 మండలాలలో ఏ ఒక్క ప్రాంతంలో కూడా పంట. మంత్రి చెల్లిబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. పేదరికంలో ఉన్నవాడు పేదరికం మీద యుద్ధం చేయాలంటే వాడి చేతిలో ఆయుధం విద్యని,
ఆ విద్యను అందించడానికి, విద్యను అందిస్తే మాత్రమే వాడి జీవితాలు మారతాయి అని చెప్పినటువంటి బాబాసాహెబ్ రాజ్యాంగం. మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు, ఆ రాజ్యాంగ విలువలు ఏమైనా కాపాడారా? లేదే. 99లో ఒక మేనిఫెస్టో ఇచ్చారు, 99లో 33% అన్నావు, మార్కెటింగ్ కమిటీలో వాళ్ళకి ఓటాలన్నావు, అవి రెండు వెళ్ళిపోయాయి. 2004 ఆల్ ఫ్రీ అన్నావు, అది మర్చిపోయారు ప్రజలు అనుకుంటున్నావు. బీసీలను దగాలు చేసినటువంటి నాయకులు చరిత్ర తీస్తే ప్రప్రథముడు, బీసీలను దగా చేసిన నాయకులు చరిత్ర తీస్తే ప్రప్రథముడు చంద్రబాబు నాయుడే. 2009లో ఆల్ ఫ్రీ అన్నాడు, 14లో చంద్రబాబు నాయుడు గారు, నేను సూటిగా అడుగుతున్నాను, ఒక బీసీ బిడ్డగా 142 హామీలు ఇచ్చారు బీసీల కోసం, బీసీల కోసం 142 హామీలు ఇచ్చారు. ఆ మేనిఫెస్టో ఎక్కడుందో తెప్పించుకోండి, మీరు మర్చిపోతారు, జనాన్ని మర్చిపోయారు అనుకుంటారు. ఆ లిస్టుని ఎందుకు మాయం చేశారు? అందులో ఎన్ని హామీలను మీరు అమలు చేశారో ఒకసారి సూటిగా అడుగుతున్నాను. ఆ వేదిక మీద కూర్చున్నటువంటి అచ్చెన్నాయుడు గారిని కానీ, ఆ వేదిక మీద కూర్చున్నటువంటి బీసీలు ఎవరైతే మాట్లాడుతున్నారో వారందరినీ కూడా అడుగుతున్నాను. 2014లో 142 హామీలు ఇచ్చి ఎన్ని హామీలు అమలు చేశారు? ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ప్రతి 5 సంవత్సరాలకి ఒక వేషం వేస్తూ ఉంటాడు మోసం చేయడానికి, ప్రతి 5 సంవత్సరాలకి ఒక వేషం వేస్తూ ఉంటాడు మోసం చేయడానికి. ఈ రాష్ట్రంలో 139 కులాలు ఉన్నాయని గుర్తించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సందర్భంలో మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్పాలా, ఉచిత విద్యుత్ అన్నప్పుడు కాల్పులు జరిపించావు, రైతుల్ని కాల్పించావు, మళ్ళీ అదే ఉచిత విద్యుత్తు నేనిస్తానని నీ నోట అనిపించాడు నాడు రాజశేఖర రెడ్డి. ఆరోగ్యశ్రీ తీసుకొచ్చినప్పుడు నువ్వేం మాట్లాడావో తెలుసా? ఆరోగ్యశ్రీ తీసుకొచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజలకు ఆరోగ్యంగా ఉండాలి, పేదరికం వాళ్ళకి శాపం కాకూడదని ఆలోచించినటువంటి రాజశేఖర రెడ్డి గారి పైన నువ్వు ఏ విమర్శలు చేశావో ఒకసారి గుర్తు చేసుకో. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఈ బీసీల యొక్క వెనుకబాటు తనానికి కారకుడు. కారణం, వాళ్ళకి విద్యను అందకుండా చూసినటువంటి బీసీల ద్రోహి, బీసీల ద్రోహి చంద్రబాబు. ఎందుచేత 92లో ఆర్థిక సంస్కరణలు జరిగితే, 97లో ఐటీ భూమ్ వస్తే, బీసీ విద్యార్థి కానీ బీసీ యువకుడు కానీ ఐటీలో గంటరావలేకపోయాడే. రాజశేఖర రెడ్డి గారు 2007లో ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిన తర్వాత మాత్రమే ఇంజనీరింగ్ చదివాడే బీసీ బిడ్డ. బీసీ బిడ్డ నువ్వు బానిసలుగా చూడడానికి కుల వృత్తులను ప్రోత్సహిస్తావు, అంటే మనుసిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నావు నువ్వు, మనుసిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నావు నువ్వు. చంద్రబాబు నాయుడు గారు, మీరు కానీ మీ పక్కనున్న నాయకుడు కానీ మనుసిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారా? దాన్ని అందించి రాజ్యాంగాన్ని అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మనుసిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నటువంటి చంద్రబాబు నాయుడికి మనుసిద్ధాంతాన్ని ఈ దేశంలో పనిచేయదని చెప్పి రాజ్యాంగం రచించినటువంటి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనల్ని అమలు చేస్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం నువ్వు మాట్లాడతావు, గీత గీసుకున్న వాడు గీత గీసుకోవాలి, నేత వేసుకున్న వాడు నేత వేసుకోవాలి. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై ఆయన మండిపడ్డారు. కూడా జగన్మోహన్ రెడ్డి అవమానించినట్టే మేము భావిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు దళితుల పట్ల ఎంత ప్రేమగా ఉన్నా, దళితులకి ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా, దళితుల్ని ఆర్థికంగా ఎంత పైకి తీసుకొచ్చినా, ఒక నీతి మాలిన సాక్షి పేపర్లో తప్పుడు రాతలు రాస్తూ ఒక అంశాన్ని పట్టుకొని అననే మాటలు అన్నట్టుగా పట్టుకొని
వాటినే ఏలాడుతూ అబద్ధపు ప్రచారాలతోటి దళితుల్ని దూరం చేయాలని చంద్రబాబు నాయుడు గారికి కంకణం కట్టుకొని లేనిపోని ప్రేమలు ఒలకపోసి ఈ మాయగాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి సంగతి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఆదిమూలపు సురేష్, నువ్వు దళితుడివి, దళిత మంత్రివి, మిగతా విషయాలన్నీ పక్కన పెడితే నీకు జరిగినటువంటి అవమానం మీద నువ్వు ఈరోజు స్పందిస్తావా లేదని చెప్పేసి నేను ఆదిమూలపు సురేష్ని అడుగుతా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి ఆదిమూలపు సురేష్కి క్షమాపణ చెప్పాలి, లేదా ఆదిమూలపు సురేష్ జగన్మోహన్ రెడ్డి మీద నిరసన చేసి జరిగిన అవమానానికి రాజీనామా చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ తరఫున. ఈరోజు దళితుల మీద జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి దాడులు, హత్యలు, అత్యాచారాలు ఇవి ఒకటి కాదు రెండు కాదు, దాదాపు 500 సంఘటనలు జరిగినాయి. ఒక ప్రెస్ మీట్ దీని మీదే పెట్టొచ్చు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి మా దళితుల్ని అవమానం చేసినప్పుడు, జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి వ్యక్తులు మా ఆడపిల్లల్ని చేర్చినప్పుడు, లేకపోతే మా భూములు లాక్కున్నప్పుడు మేము ప్రతి సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. అట్లాగే పోలీసుల దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. జరిగినటువంటి అన్యాయాన్ని చెబుతా ఉన్నాం. ఏ రోజు కూడా ఈ తొక్కలకు చాడిస్తూ జగన్మోహన్ రెడ్డి స్పందించినటువంటి పాపాన పోలేదు. సరే, అతనంటే అహంకారంతో ఉన్నాడు. ఒక పక్క కుల అహంకారం, ఓ పక్క పదవి అహంకారం నెత్తికెక్కి అసలుకే మానసికంగా సైకో కాబట్టి ఇన్ని అఘాయిత్యాలు చేశాడు అనుకుందాం. మీరేం చేశారు? ఇన్ని అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నప్పుడు మంత్రులుగా మీరేం చేశారు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత మహిళల మీద అత్యాచారాలు జరిగినప్పుడు ఇదే నాగార్జున కానీ, ఇదే ఆదిమూలపు సురేష్ కానీ, లేకపోతే ఇంకొక దళిత ప్రజాప్రతినిధులు కానీ మాట్లాడి ఉండి ఉంటే ఈరోజు నీ దాకా వచ్చేదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. దళిత మేధావుల మీద, దళిత ఉద్యోగస్తుల మీద దాడులు జరిగినప్పుడు, హత్యలు జరిగినప్పుడు మీరు కనుక స్పందించి ఉండి ఉంటే ఈరోజు ఎవరైతే సురేష్కి జరిగినటువంటి అవమానం ఉందో ఆ అవమానం జరిగేదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. డాక్టర్ సుధాకర్ గారు, దళితులకి సంబంధించినటువంటి ఒక డాక్టర్, డాక్టర్ అనిత గారు ఒక మేధావి తిరుపతి, డాక్టర్ అచ్చెన్న గారు కడప జిల్లాకి సంబంధించినటువంటి ఒక వెటర్నరీ డాక్టర్, వీళ్ళ మీద దాడులు జరిగినప్పుడు, వీళ్ళు చంపబడ్డప్పుడు, వీళ్ళు ఘోరానికి గురైనప్పుడు ఈ రాష్ట్రంలో వైసీపీలో మేము ప్రజాప్రతినిధులు అని చెప్పుకుంటున్నటువంటి ఈ నాయకులు ఎక్కడికి పోయారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. కనీసం ఒక కాకి చస్తే 4 కాకులు అరుస్తాయి. మీరు కాకి లాంటి వాళ్ళు కూడా కాదు. ఒక కుక్క చస్తే మిగతా కుక్కలన్నా కనీసం మురుగుతాయి. మీరు కుక్కలాంటి జీవితాలు కూడా మీది కాదని చెప్పేసి ఈ సందర్భంగా నేను బాధపడుతూ అడుగుతా ఉన్నా. ఆదిమూలపు సురేష్కి జరిగినటువంటి అవమానం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అతిథికి ఆతిథ్యం ఇస్తే మర్యాద పెరుగుతుందే గాని మర్యాద తగ్గదు, సభలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేసిన సీఎం జగన్ ఈ సందర్భంగా సభలో ప్రసంగం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.